నమస్తే మిత్రులరా, ఎలా ఉన్నారు? డైట్ చేస్తున్నారు కదా, ఏమి ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ఉంటే కామెంట్లో పెట్టండి. ఆరో రోజు డైట్ చెప్పడానికి వచ్చా. ఆరో రోజు మనం చేయాల్సింది ఏంటంటే, ఉన్నటువంటి అంటే ఇవేమి యాడ్ కావు. ముందు చేసినటువంటి డైట్ మనం ఆల్రెడీ 4 డేస్ చేసి దాన్ని కట్ చేసేసాం. ఆ డైట్లో ఏం యాడ్ కాలేదు. 5th డే రోజు బటర్మిల్క్ అండ్ బనానా కానీ ఆలుగడ్డ కానీ ఏదో తీసుకుంటున్నాం. 6th డే వచ్చేసరికి జ్యూసెస్కి వెళ్తాం. 2 ఆప్షన్స్ ఉంటాయి 6th డే రోజు. మీకు నచ్చితే రా వెజిటబుల్ జ్యూసెస్ అయినా తీసుకోవచ్చు. అంటే రా వెజిటబుల్స్ అంటే ఏంటి? కీరా, క్యారెట్టు, బీట్రూటు, టమాటా ఇటువంటివి, ఇటువంటి జ్యూస్ కానీ లేకపోతే గ్రీన్ జ్యూసెస్ అయినా పర్లేదు. గ్రీన్ జ్యూస్ అంటే ఈ తోటకూర, పాలకూర, మెంతికూర, బచ్చలకూర ఇటువంటి కూరలు, ఆకుకూరలు, వీటితో చేసినటువంటి రా జ్యూసెస్, అది కానీ ఇది కానీ ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఈ జ్యూసెస్ తీసుకుంటే మీ బాడీకి కావలసినటువంటి ఐరన్ వస్తుంది, కాల్షియం వస్తుంది, జింకు, మెగ్నీషియం, మాంగనీస్, మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ వస్తాయి, ఫైబర్ వస్తుంది. అది కూడా ప్లాంట్ సోర్స్ నుంచి బాగా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఈ డైట్ చేసినప్పుడు కొంచెం ఐరన్ లెవెల్స్ తగ్గుండొచ్చు మీకు. హెమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగా పెరిగిందనుకోండి. ఇప్పుడు ఒక్కొక్క సిస్టాన్ని మనం క్లీన్ చేసుకుంటూ వచ్చాము. లివర్ని క్లీన్ చేసాము, లంగ్స్ని క్లీన్ చేసాము, హార్ట్ని పంపింగ్ చేసుకున్నాం, బ్లడ్ని పల్చగా చేసుకుంటున్నాము, అలాగే డైజెస్టివ్ సిస్టాన్ని క్లీన్ చేసుకున్నాము, ఇమ్యూన్ సిస్టాన్ని మనం స్టిమ్యులేట్ చేసుకున్నాం, అన్నీ చేసాం. కానీ వీటన్నింటినీ కాంటాక్ట్లో ఉంచేది, వీటన్నింటినీ కనెక్ట్ చేసేది ఒకటి ఉండాలి కదా, అదేంటి? బ్లడ్. ఆ బ్లడ్లో యాక్టివ్ మూలకం ఏంటి? హెమోగ్లోబిన్. హెమోగ్లోబిన్ ఇంకా మూలకం ఏంటి? దానికి అటాచ్ అయ్యేది ఐరన్. దాన్ని యాక్టివేట్ చేసేది ఐరన్. ఐరన్, కాల్షియం ఉండాలి మన బోన్స్కి. అందుకని ఈరోజు మనం ఏంటంటే వీటిని ఇవ్వడానికి రా జ్యూసెస్ మీదకి వెళ్ళాలి. సలాడ్స్ కాదు, సలాడ్స్ లెక్క తినడానికి లేదు, రా జ్యూసెసే తీసుకోవాలి. క్యారెట్ జ్యూస్, టమాటా జ్యూస్, కుకుంబర్ జ్యూస్, కీరా జ్యూస్, బీట్రూట్ జ్యూస్, మీకు ఏ జ్యూస్, అలాగే సొరకాయ, బీరకాయ, వీటిలో ఏదైనా సరే ఇండివిజువల్ తీసుకుంటారా కలిపి తీసుకుంటారా అనేది మీ టేస్ట్, మీకే వదిలేస్తున్నా. మీకు కావాలంటే మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు, లేదా ఇండివిజువల్గా తీసుకోవచ్చు. ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటే సరిపోద్ది, లేదా మిక్స్ చేస్తారంటే బోర్ కొడుతుందని తీసుకోవచ్చు. దాంట్లో కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు, నిమ్మకాయ ఒకటే. ఈ లోకల్ గడ్డ ఉలికేటువంటి టమాటాలు ఉంటాయి కదా, టమాటా పుల్లగా ఉంటాయి కొంచెం, అవి నాటు టమాటాలు, వాటి జ్యూస్ని కూడా మిక్స్ చేశారనుకోండి ఈజీగా కొంచెం పులుపు తగులుతూ ఉంటుంది, అదైనా సరిపోతుంది, ప్రాబ్లం లేదు. లేదా ఇంకా కావాలంటే మామిడికాయ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు. దాంట్లో కొంచెం టేస్ట్ కోసం కావాలంటే, అలా తాగలేము అంటే దీన్ని తీసుకోవచ్చు. రా వెజిటబుల్ జ్యూసెస్ సజెస్ట్ చేస్తాం. రా దీంతోపాటు ఇవి చెప్పాం కానీ ఆకుకూరల జ్యూసులు మనం చెప్పాం కదా, ఆకుకూరలు ప్లస్ ఈ వెజిటబుల్ సలాడ్స్ ఇవి రెండు మిక్స్ చేయొద్దు. ఆకుకూరలు వేరే, ఇది వేరే. ఆకుకూరలు గ్రీన్ జ్యూస్ అంటాం దాన్ని, గ్రీన్ జ్యూసే తీసుకోవాలి. ఎన్ని తీసుకోవాలి? ఖచ్చితంగా అవి మూడు, ఇవి మూడు కావాలి. గ్రీన్ జ్యూసెస్ మినిమం 3 తీసుకోవాలి, అలాగే వెజిటబుల్ జ్యూసెస్ మినిమం 3 తీసుకోవాలి. దీన్ని కానీ తీసుకోగలిగితే మీ బాడీకి కావలసినటువంటి అన్నింటిని మనం కంప్లీట్ ఫినిష్ చేసినట్టండి. ఈ రోజుతో పాటు 6 రోజుల్లో రోజుకు ఒకటి మనం యాడ్ చేస్తూ వచ్చాం. ఆ యాడ్ చేసినవన్నీ కూడా మన బాడీకి కావాల్సినటువంటి అన్ని రకాల న్యూట్రిషన్ సప్లై మనం ఇచ్చేసినట్టు లెక్క. అంటే అన్ని రకాల న్యూట్రిషన్స్ని డైజెస్ట్ చేయగలిగేటువంటి అన్ని మెకానిజమ్స్ని మనం స్టిమ్యులేట్ చేసేసాం. ఇప్పుడు మీ బాడీ హెల్తీగా ఉంటుంది. ఈ 6 రోజు అయిపోయిందంటే మీ బాడీ హెల్తీగానే ఉంటుంది. ఎందుకంటే అన్ని సిస్టమ్స్ రెడీగా పర్ఫెక్ట్గా కూర్చుంటాయి. అందుకని ఖచ్చితంగా ఈ జ్యూసెస్ తీసుకోవాలి. నాకు జ్యూసులు నచ్చవు, గ్రీన్ జ్యూసెస్ నచ్చవు, సలాడ్స్ నచ్చవు, నేను తీసుకోను అసలు మానేస్తానంటే మళ్ళీ పప్పులో కాలేసినాయి. ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, లేకపోతే ఎల్లుండి మీరు చూసుకునేటువంటి వెయిట్ నిలబడదు, ఆ పక్క రోజుగా ఒక రోజుగా పెరిగిపోద్ది. అందుకోసం అని చెప్పి చాలా కంపల్సరీ తీసుకో, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఈరోజు తీసుకోవాలి. తీసుకోలేని వాళ్ళకి, సార్ నాకు తాగితే వామిటింగ్ లాగా ఉంటుంది సార్ అనిపిస్తుందా, సరే పోనీ, ఇంకొక ఆప్షన్ ఉంది. అలా గ్రీన్ జ్యూసెస్, సలాడ్స్ అంటే వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోలేని వాళ్ళ కోసం ఇంకొక ఆప్షన్ ఉంది, రైతా అంటాం. రైతా అంటే పెరుగు పచ్చళ్ళు లాంటిది. పెరుగు తీసుకొని, బాగా పులిసినటువంటి పెరుగు తీసుకొని దాంట్లో కీరా, క్యారెట్టు, టమాటా వేసేసి దాంట్లో కొంచెం ఉల్లిపాయలు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. స్పైసీ యాడ్ అయిపోద్ది అప్పుడే. ఉల్లిపాయలు యాడ్ చేసుకొని దాంట్లో దాన్ని డైరెక్ట్గా తీసుకు, ఉప్పు కానీ ఇటువంటి ఏమి వేయద్దు. నిమ్మకాయ కావాలంటే పిండుకోవచ్చు, మీ ఇష్టం.
ఇలా రైతా లెక్క తీసుకోవచ్చు. కానీ ఇది లీస్ట్ ప్రిఫరెన్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఎప్పుడు కూడా వెజిటబుల్ జ్యూస్ అండ్ గ్రీన్ జ్యూసెసే ప్రిఫరెన్స్. మీ హెల్త్ బాగుంటుందండి, టేస్ట్ పక్కన పెట్టండి. ఎలాగూ బరువు ఎలాగే డైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం తింటాం, ఎలాగూ తింటాం. అట్లీస్ట్ డైట్ చేసేటప్పుడైనా సరే కొంచెం టేస్ట్ని పక్కన పెట్టేద్దాం. మనం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించుకోగలిగితే, ఒక్కసారి మీ మైండ్ని సెటప్ చేసుకోండి, ఫిక్స్ చేసుకోగలిగితే దీనివల్ల అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే మీకు సలాడ్ ఇచ్చాము, సలాడ్ తీసుకుని వస్తూ తర్వాత మీకు ఫిఫ్త్ డే వచ్చేసరికి బనానా ఇచ్చాం, సిక్స్త్ డే వచ్చేసరికి జ్యూసెస్ ఇచ్చేసరికి ఈ రోజు మీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కంట్రోల్లోకి వస్తాయి. ఎందుకంటే అన్కుక్డ్ ఫుడ్ మీద ఆల్మోస్ట్ అలా ఆరో రోజు చేరారు మీరు, ఎటువంటి కుక్కుడ్ ఫుడ్ తీసుకోకుండా వచ్చేస్తున్నారు. అందుకని మీకు ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్, వాతానికి సంబంధించినటువంటి ఎటువంటి వాపులున్నా, నరాలు తిమ్మిరి లెక్కడం, ఎటువంటి ప్రాబ్లమ్స్, మీ షుగర్లు కూడా పడిపోతుంటాయండి. మీకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఈ రోజుతో, అంత అద్భుతంగా షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది నేను చేయడం వల్ల. కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, జిఎఫ్ఆర్ అంటారు కదా, గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్, మీరు వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకోండి ఇప్పుడు కావాలంటే పెరుగుంటుంది. ఎందుకంటే ఇవన్నీ తీసుకోవడం వల్ల మీ కిడ్నీలో ఉండేటువంటి ఆల్కలైన్ స్టోర్ స్టిమ్యులేట్ అవుతాయి, స్టిమ్యులేట్ అయ్యి మీ బాడీలో బ్లడ్డే అసలు ఆల్కలైన్గా మారుతుంది. ఎందుకంటే ఈ గ్రీన్ జ్యూసెస్ తీసుకోవడం, వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల బ్లడ్ మొత్తం ఆల్కలైన్కి వెళ్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి, 7 కన్నా ఎక్కువ ఉంటుంది మీ బ్లడ్ పిహెచ్. బ్లడ్ పిహెచ్ 7 కన్నా ఎక్కువ ఉందంటే మీ బాడీలో ఆల్కలైన్ బ్లడ్ సప్లై అవుతూ ఉంటే అసలు మీ లివర్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది, మీ బ్లడ్ వెజల్స్లో ఉండే బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి, హార్ట్ బీట్ పాల్పిటేషన్స్ ఇటువంటివి ఉంటాయి చూసారా, అవి కూడా నార్మల్ అయిపోతూనే ఉంటాయి. మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉండే ఈ రోజుని టేస్ట్ కోసం అని చెప్పి మళ్ళీ ఆ రైతాకి వెళ్తామా, వద్దు కదా. అందుకే వెజిటబుల్ జ్యూసెస్, గ్రీన్ జ్యూసెస్ మాత్రం తీసుకోండి, మినిమం అవి మూడు, ఇవి మూడు. ఇంకా ఎక్కువ ఆకలిస్తే ఇంకా ఎక్కువ తీసుకోండి, ప్రాబ్లం లేదు. మీరు గ్రైండ్ చేసేసిన తర్వాత ఆ ఫైబర్ ఉంటుంది, చాలామంది అడుగుతారు ఇదే డౌట్, ఫైబర్ తినాలా వద్దు అంటారు, మీ ఇష్టం. బాగా గ్రైండ్ అయిపోతే ఫైబర్తో పాటు తీసుకుంటారంటే బెటర్ రిజల్ట్స్ ఏ ఉంటాయి, లేదు ఫైబర్ వద్దు నేను వడగట్టి తీసుకుంటా అన్న మీ ఇష్టం, ఎలా అయినా సరే మీ ఇష్టం, చాయిస్. మేము సజెస్ట్ చేసేదైతే ఆ వడగట్టిన దాంతోపాటు ఇంకా గ్రైండ్ చేసేసి దాన్ని తీసుకోండి అని చెప్తాము. ట్రై చేయండి, మీ టేస్ట్ని బట్టి, మీరు డైజెస్ట్ చేసుకునే కెపాసిటీని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సరేనా, అయిపోయింది, సిక్స్త్ డే ఇచ్చేసాను, ఇంకొక రోజే ఉంది, దీంతో ఈ డైట్ అయిపోద్ది, మీరు తగ్గిపోతున్నారు. తర్వాత ఎయిత్ డే మీ వెయిట్ చూసుకుంటారు, చూడలేదు కదా ఈ రోజుల్లో, ఈ 1 వీక్లో ఎక్కడ వెయిట్ చూడొద్దు, కరెక్ట్గా మనం వెయిట్ దగ్గర చూద్దాం, అప్పుడు తెలుస్తుంది. పొద్దున యోగా చేశారా, సాయంత్రం కూడా 1 అవర్ వర్కౌట్ చేయండి, ఓకేనా మిత్రులారా. ముందే అరేంజ్ చేసుకోండి, రేపు మళ్ళీ 7th డే మన డైట్లో, క్లీన్సింగ్ డైట్లో లాస్ట్ డే గురించి చెప్పడానికి మళ్ళీ వస్తాను. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా, నేను రాగానే మీకు వస్తుంది నోటిఫికేషన్, చేయకపోతే ఇప్పుడు చేసేయండి. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మోయినాబాద్ జేబీటి కాలేజ్ దగ్గర నుండి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు. రేపు మళ్ళీ వస్తాను, అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. నమస్తే.